సినీ ఇండస్ట్రీలో నటి నటులతో పాటు టెక్నీషియన్ల రెమ్యునరేషన్ తగ్గించాలన్న యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం టాలీవుడ్ లో ఆగ్రహం చేస్తుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని సినీ పరిశ్రమ పరువును బజారు కీర్చొద్దని బడా నిర్మాతలు మండిపడుతున్నారు. నటినట్లు టెక్నీషియన్ల పారితోషికంలో 20% తగ్గిస్తూ యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా మరికొందరు తప్పుబట్టారు. ఏకపక్ష నిర్ణయాలు తగవని ఫైర్ అయ్యారు. యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంపై ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారితోషికం నిర్ణయించే నిర్మాతలే 20% తగ్గించాలి అనడం దారుణమన్నారు. అందరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్నారు. నిర్మాతల్లో ఐక్యత లోపించిందన్నారు సి కళ్యాణ్. గ్రూప్ రాజకీయాలతో ఇండస్ట్రీని డామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతల్లో దమ్ము ధైర్యం ఉంటే అంతా సవ్యంగానే జరుగుతుందన్నారు. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ ఆ రాజకీయాలతో ఇండస్ట్రీని డామేజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. ఒక విషయం తెలిసింది, 20% తగ్గించమని ఆర్టిస్టులను అడుగుదాం అంటే ప్రొడ్యూసర్లు ఎంత అసమర్థులు అనేది దీంట్లో కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. మనలో యూనిటీ లేకుండా వాళ్ళ మీద పోయి మీరు ఇంత చేయండి అంత చేయండి, నాకు ఫలానా అతను కావాలి అతనికి ఇంతే ఇస్తానని మనం ఒక యూనిటీ మీద ఉండగలిగితే అంతకంటే మించింది లేదు. మేము ఈ రేటుకు అయితేనే వీళ్ళని పెట్టుకోగలం వీళ్ళని చేసుకోగలం అనే దమ్ము ధైర్యం మనకుంటే ఎవ్రీథింగ్ విల్ షార్ట్ అవుట్. అటు రెమ్యూనరేషన్ తగ్గింపు నిర్ణయంపై ఇంకా నటీనటులు ఎవరూ స్పందించలేదు.